పూజలి వివు నిరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి, రేవతీ నక్షత్రము, ఆగస్టు 7, 2023. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా బంగారు తిరిచిపోయిన విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్య పూజ, మాంగళ్యాలకు అభిషేకం జరిపి మాంగళ్యాలకు ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో ఊంజలిపోయిన స్వామివారిని, అమ్మవారిని వేంచేపుచేసి పంచకజ్జాయం నైవేద్యంగా సమర్పించి వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు. కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వటంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి అలంకరణ, ఉత్సవమూర్తులకు అలంకరణ పూర్తయిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాథ మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసన్ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత
ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలకండ కలిపిన మిశ్రమము పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.